This conference will now be recorded. Hi. Meeku divergence strategy gurinchi explain chesanu kada. Aa divergence strategy lo meeru pampincharu mail lu ivaithe correct kadandi actually ga. Okay sir. Manam divergence lo ent anukunnam meeru buy cheyalante kotta low form ayyavali, sell cheyalante kotta high form avvali anukunnam. ఇక్కడ మీకు బై చేయాలంటే ఇదిగోండి, ఇది హై అనుకుంటే దీనికంటే కొత్త హై ఎలా ఫామ్ అవ్వాలి, బై సెల్ చేయాలంటే, సెల్ చేయాలంటే కొత్త హై ఇక్కడ ఎలా ఫామ్ అవ్వాలి, ఆ టైంలో మీకు డైవర్జెన్స్ కనిపించాలి. ఫస్ట్ కండిషన్ కొత్త హై ఫామ్ అవ్వడం అయితే, సెకండ్ కండిషన్ ఎంఏసిడిలో మీకు ఆ కండిషన్ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ ఉండకూడదు, ఇది సెకండ్ కండిషన్. ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు మీకు ప్యాటర్న్ కనిపించాలి. ఆ ప్యాటర్న్ మీకు ఎక్కడ వచ్చింది యాక్చువల్ గా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత ఒక డోజీ, ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్, మూడు కలిపినట్లయితే మీకు త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఫామ్ అయితే ఇక్కడ సెల్ చేసుకుంటే ఈ క్యాండిల్ దగ్గర, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తామండి. సెల్ చేస్తే ఇది ఎక్కడ ఎంత ఉంది, 31 పిప్ ఉంది కాబట్టి ఇంకొక రెండు పిప్పులు కలిపి 33 పిప్పులు స్టాప్ లాస్, 49 పీపుల్ టార్గెట్ పెట్టుకుంటాం. ఇది మనకి టార్గెట్ వరకు రాలేదు ఇంకా ప్రస్తుతానికి. ఓకే, ఇది సెల్ చేయడానికి. అలాగే బై చేయడానికి ఒక ఆపర్చునిటీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ కూడా చూసుకోండి, ఇది కొత్త, ఇది హై అయితే దీనికంటే కొత్త హై ఫామ్ అయింది. ఆ హై ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఆ టైంలో మీకు ఇక్కడ డైవర్జెన్స్ ఉంది. ఈ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి త్రీ ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ సెల్ చేస్తే 25 అంటే 28 పీపుల్ స్టాప్ లాస్, దానికి టార్గెట్ 42 పీపుల్, ఇక్కడ 42 పీపుల్ టార్గెట్ హిట్ అయి ఉండేది. ఓకే సార్. ఓకే, సో ఇదొక సెల్ ఆపర్చునిటీ, ఇక్కడ ఇదొక సెల్ ఆపర్చునిటీ. బై గురించి ఎక్కడ వస్తుందో చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ బై వచ్చింది. మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇది లో అండి. సో ఇప్పుడు మీకు డైవర్జెన్స్ ప్రకారం మీకు ఆపర్చునిటీ రావాలంటే దీనికంటే కొత్త లో ఫామ్ అవ్వడం కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. చూస్తుంటే మార్కెట్ ఇట్లా మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంటే ఇదిగోండి ఈ క్యాండిల్లో మీకు బ్రేక్అవుట్ వచ్చింది. ఈ క్యాండిల్లో అంటే ఈ క్యాండిల్లో మీకు కొత్త లో ఫామ్ అయింది. వెంటనే మీరు ఏం చేయాలి అంటే కొత్త లో ఫామ్ అయింది ఎప్పుడు డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ కండిషన్ కొత్త లో ఫామ్ అయింది, సెకండ్ కండిషన్ ఎంఏసిడిలో డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. చాలా చక్కగా డైవర్జెన్స్ కూడా ఉంది, అంటే సెకండ్ కండిషన్ కూడా మీట్ అయింది. ఫస్ట్ కండిషన్ న్యూ లో ఫామ్ అయింది, సెకండ్ కండిషన్ ఆ టైంకి డైవర్జెన్స్ ఉంది. థర్డ్ కండిషన్ ఏంటి, ప్యాటర్న్ మీకు కావాలి. ప్యాటర్న్ వస్తేనే బై చేయాలి, లేదనుకుంటే డైవర్జెన్స్ వచ్చింది కదా టక్కమని బై చేసేయకూడదు. కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మీకు, ఒక ప్యాటర్న్ రూపంలో కన్ఫర్మేషన్ వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం ఉన్నాం, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిందో నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఏమవుతుంది, మార్కెట్ ఇంకా ఇంకా కిందకి పడిపోతుంటుంది. పడిపోతుంటే మీరు ఏం చేస్తుంటారు, దీన్ని జరుపుకుంటూ వెళ్తుంటారు, అలాగా మార్కెట్ తో పాటు జరుపుతుంటారు. అర్థమవుతుందండి, జరుపుతుంటే ఇంకా మీకు ప్యాటర్న్ ఎక్కడ రాలేదు, స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్యాటర్న్. ఇక్కడ ఏమైంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ ప్యాటర్న్స్ ఏం లేవు మీకు. ఇక్కడ యు ఆర్ స్టిల్ వెయిటింగ్, మళ్ళీ ఏమైంది ఇంకా కిందకి పడిపోయింది, స్టిల్ జరుపుతుంటారు. ఆ టైంలో కూడా డైవర్జెన్స్ ఉందా లేదా చెక్ చేస్తుంటారు, స్టిల్ డైవర్జెన్స్ ఉంది. డైవర్జెన్స్ పోయిందా మళ్ళీ మనం ఆపర్చునిటీ చూడకూడదు, ఇప్పటికీ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాను. వెయిట్ చేస్తుంటే అప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు ప్యాటర్న్ ఫామ్ అయింది, ఈ క్యాండిల్ దగ్గర మీకు ప్యాటర్న్ ఫామ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకో గ్రీన్ క్యాండిల్, మూడు కలిపి త్రీ ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఆ టైంకి మనకి ఆపర్చునిటీ ఉందా లేదా చూసుకోవాలి. డైవర్జెన్స్ స్టిల్ ఉంది, ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు బయ్యింగ్ పొజిషన్ ఇదండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో బై చేస్తాను, నేను మార్క్ చేస్తాను. ఇది బయ్యింగ్ పొజిషన్, ఇది ఇక్కడ
ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ దీని కిందన పెడతాం. దీని కిందన స్టాప్ లాస్ ఎంత? ఇక్కడ నుండి ఇక్కడికి 38 పిప్పులు అంటే 57 పిప్పులు టార్గెట్. 37 అంటే 38 పిప్పులు, 57 పిప్పులు టార్గెట్ పెడతాం. అంటే ఈ జోన్ లో అనమాట, ఇక్కడికి వస్తే మీ టార్గెట్ హిట్ అవ్వాలి. సో ఆ టార్గెట్ జోన్ ఎక్కడెక్కడో పెడదాం. 57 కదా, ఎస్ ఇది మీ టార్గెట్ జోన్. అంటే పోతే 38 పిప్పులు, వస్తే 57 పిప్పులు అని ఇక్కడ బై చేశారు మీరు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. యా ఇక్కడ ఒక ట్రేడర్ తాలూకా ఎమోషన్స్ అన్ని ఇన్వాల్వ్ అయిన ట్రేడ్ అండి ఇది. ఇక్కడ మనం బై చేస్తే ఇక్కడ టార్గెట్ హిట్ అయింది, కానీ ఈ క్రమంలో క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ చేస్తే ఏం జరిగిందో మీరు చూడండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు కంట్రోల్ ద ఎమోషన్స్. ఇక్కడ ఒక ట్రేడర్ తాలూకా ఎమోషన్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం. సపోజ్ మీరు ఈ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ బై చేశారండి, బై చేసిన సేమ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యింది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 15 పిప్పులు పైకి మూవ్ అయ్యింది మీరు బై చేసిన తర్వాత. అంటే మీరు ఏమనుకుంటారు, ఓకే మార్కెట్ నాకు ఫేవరబుల్ గానే వెళ్తుంది బాగుంది అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చింది మళ్ళీ. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకొద్దిగా పైకి వెళ్ళింది. ఈ మారు ఎన్ని పిప్పులు వెళ్ళింది, ఒక 22 పిప్పులకి వెళ్ళింది. అంటే 57 పిప్పులు టార్గెట్ టార్గెట్ పెట్టుకుంటే 22 పిప్పులకి వెళ్ళింది. స్టిల్ యు ఆర్ వెయిటింగ్. ఓకే ఇంకా 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 ఏమైంది, ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ నుండి చూసుకుంటే 42 పిప్పులు టార్గెట్కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ నియరర్ అనమాట, ఇంకొక 15 పిప్పులు వెళ్తే మీ టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే, అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సపోజ్ మీ అకౌంట్ లో $1000 ఉండి 0.1 లాట్ సైజ్ లో గానీ మీరు ఉంటే, వస్తే డాలర్ పోతే డాలర్, 42 పిప్పులు వచ్చింది కాబట్టి 42 పిప్పులు డాలర్లు ప్రాఫిట్లు ఉన్నట్లే, యూఆర్ సో హ్యాపీ. ఆ టైంలో ఏమైంది, మార్కెట్ కొద్దిగా కిందకి పడింది. ఇలాగా పడేసరికి మీకేమనిపిస్తుంది, అరే ఇక్కడ క్లోజ్ చేస్తుంటే బాగుండేది, ఇంకా కిందకి పడిపోతుంది అని మీకు అనిపిస్తుంటుంది. కానీ సరే మరి ఏం చేద్దాం కానీ అనుకుని అలా చూస్తుంటారు. నెక్స్ట్ క్యాండిల్లో ఎక్కడికి పడిపోయింది ప్రైస్, అంటే మీరు ఎక్కడ బై చేశారో అక్కడికి మళ్ళీ వచ్చేసింది ప్రైస్. అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చిన 42 పిప్పులు అంటే $42 ప్రాఫిట్ పోయింది, జీరోకి వచ్చేసాం మళ్ళీ. సరే ఎలాగూ బ్రేక్ ఈవెన్ దగ్గరే ఉన్నాం కదా అని వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే మళ్ళీ మార్కెట్ కిందకి పడిందండి. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు బయ్యింగ్ పొజిషన్ నుండి ఒక 22 పిప్పులు 21 22 పిప్పులు కిందకి వెళ్ళిపోయింది, మైనస్ లోకి వెళ్ళింది. అంటే $42 ప్రాఫిట్ నుండి $22 లాస్ లోకి వచ్చింది. అప్పుడు మీ ఎమోషన్స్ చూడాలి, అరే $42 ప్రాఫిట్ లో నుండి $22 లాస్ లోకి వచ్చాను, అన్నెసెసరీగా ఉంచాను, ఇక్కడ క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది బాగుండేది అని చాలా ఫీల్ అవుతుంటారు. సరే ఇంక చేసేది ఏం లేదు, ఇంకా ఎలాగూ అయిపోయింది కదా, ఇంక చూస్తూ ఊరుకుంటారు. ఊరుకుంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ అమ్మయ్యా మళ్ళీ పాజిటివ్ పైకి వెళ్ళింది, అగైన్ కేమ్ డౌన్, మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి అవును సార్, ఫైనల్ గా ఈ క్యాండిల్ లో మీ టార్గెట్ హిట్ అయింది. అవును సార్. ఓకే, సో ఈ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్, దానికోసమే మనం స్ట్రాటజీ డెవలప్ చేసాం. ఈ స్ట్రాటజీ ప్రకారం మీకు నమ్మకం, నాకు 1:1.5 టార్గెట్ హిట్ అవుతుందని మీకు ఒక నమ్మకం ఏర్పడింది, అందువల్లే వదిలేస్తాం. కానీ నార్మల్గా అయితే మాత్రం ఈ మధ్యలో ఈ పర్టికులర్ పీరియడ్లో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే ఇది, సో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది అందువల్ల చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎప్పుడు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారంటే మీ స్ట్రాటజీ కరెక్ట్ అనే నమ్మకం మీకున్నప్పుడు మాత్రమే మీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలరు. ఓకే, సో మీరు డైవర్జెన్స్ ప్రకారం బై చేయాలంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు తర్వాత పంపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇందాక సెర్లది కూడాను ఒకటి చూసాం కదా, ఇదిగోండి ఇది ఒక సెల్, ఇందులో నో ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్, డైరెక్ట్ గా ఇక్కడ సెల్ చేస్తే ఒక 26 పీపుల్ స్టాప్ లాస్, 39 పీపుల్ టార్గెట్, స్ట్రైట్ వే వచ్చి మీ టార్గెట్ హిట్ అయిపోయింది, ఇందులో ఏ గొడవ లేదు. ఓకే అవును సార్,
కానీ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో ఒక డైవర్జెన్స్ నడుస్తుంది ఇక్కడ చూడండి. ఇది యాక్చువల్ గా ఇక్కడకు వచ్చేసరికి ఇది హై, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేస్తారండి. దీన్ని కూడా మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో, ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ లో మీరు బై చేస్తారు. ఎందుకంటే ఈ మూడు కలిపితే, ఇది 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 ఈ మూడు క్యాండిల్స్ కలిపితే మీకు త్రీ ఇన్సైడ్ డౌన్ ఆర్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. అది ఇక్కడ మీరు సెల్ చేశారు, సెల్ చేస్తే ఏమైంది, మీరు సెల్ చేయడం చేయడమే వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ కూడా మార్క్ చేస్తాను. ఇదిగోండి, స్టాప్ లాస్ ఒక 30 పిప్పులు పెట్టారు అనుకుందాం. అక్కడ నుండి 30 పిప్పులు స్టాప్ లాస్ పెడితే 45 పిప్పులు టార్గెట్, అంటే ఇంచుమించు ఇక్కడ టార్గెట్ పెడతారు. ఈ ట్రేడ్ అయితే ఇంక ఇప్పటికే లైవ్ లో ఉన్నట్లే. నేను యాక్చువల్గా 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో చూస్తుంటాను, 1 అవర్ లో చూడను, అందువల్ల ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోయాం. లేదనుకుంటే ఇది ఖచ్చితంగా మంచి ట్రేడ్, ఇది ఆపర్చునిటీ. ఓకే రైట్, నేను ఎక్కువగా చూసేది 4 అవర్స్ అండ్ డైలీ అండి. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 1 అవర్ చూపిస్తాను, కానీ ఎక్కువగా నేను చూసేది అది. ఓకే ఎనివే, సో 1 అవర్ లోనైతే ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్, గుడ్ సెటప్ యాక్చువల్గా. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెల్ చేస్తే, సెల్ చేసిన వెంటనే మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది, 22 పిప్పులు ప్లాస్. అంటే ఓకే, మీరు ప్రిపేర్ అయిపోయారు, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఏదైతే దావనే అనేసి, ఎందుకంటే దగ్గరికి వెళ్ళిపోయింది స్టాప్ లాస్ కి. కానీ అక్కడ నుండి ఏమైంది, మళ్ళీ ఎలా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 39 పిప్పులు 40 పిప్పులకు వచ్చింది. ఇంకొక 4 పిప్పులు కింద, 5 పిప్పులు కిందకి పడితే మీ టార్గెట్ హిట్ అయిపోద్దానికి మళ్ళీ ఏమైంది, పైకి వెళ్ళిపోయాయి. మళ్ళీ 7 పిప్పులు ప్రాఫిట్ లోకి వచ్చింది, అంటే 40 పిప్పుల దగ్గర నుండి మళ్ళీ 7 పిప్పులు, 33 పిప్పులు మళ్ళీ పోయింది, మళ్ళీ ఫైనల్ గా ఇక్కడికి వచ్చింది 38. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. కానీ యాక్చువల్ గా మీ టార్గెట్ ఇది, సో యూ హావ్ టు వెయిట్ ఫర్ యువర్ టార్గెట్. ఓకే, సో ఈ విధంగా మనకి ఎమోషన్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి ట్రేడింగ్ లో, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే డైవర్జెన్స్ అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్ గా. అర్థమైంది సార్. మీరు సెల్ చేయాలంటే కొత్త హై ఫామ్ అవ్వాలి, బై చేయాలంటే కొత్త లో ఫామ్ అవ్వాలి, అది ఫస్ట్ కండిషన్. ఓకే సార్. సెకండ్ కండిషన్, ఆ టైంలో ఎంఎస్సిడి లో డైవర్జెన్స్ రావాలి, అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి అంటే మీకు ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, ఇది థర్డ్ కండిషన్. ఓకేనండి. ఓకే సార్. అది సో ఈ రోజు ఏం చేస్తారంటే మీరు ఇలాగ ఈ ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని జాగ్రత్తగా రిపోర్ట్ తయారు చేయండి. ఓకే సార్. అంటే మీరు ఇమేజెస్ నాకు మళ్ళీ స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి, పంపిస్తే రిపోర్ట్ ఎలా తయారు చేయాలనేది నేను మీకు రేపు అంటే సోమవారం చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్ సార్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్ సార్.